యావత్ తెలుగు జాతి గర్వపడేలాగా, గర్వించదగ్గ మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు. పెద్దలందరూ చెప్పే ఉంటారు, ఆయన ఒక యుగ పురుషుడు. ఈనాడు తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, భాషను కాపాడటమే కాకుండా తెలుగు జాతి గౌరవాన్ని కాపాడినటువంటి ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఆయన కళారంగంలో ఆయన ఒక కిరీటి. కళారంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడమే ఒకసారి మనం ఆనాటి 1983 సంవత్సరాన్ని గుర్తు తెచ్చుకుంటే, పెద్దలు చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. 83 సంవత్సరం ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఆనాటి రాజకీయ నాయకుల్లో ఒక సంచలనం. 83లో రంగులు వేసుకునే వారికి రాజకీయాలు ఎందుకని చెప్పి అన్న మాటలకి ఏ రకంగా రాజకీయాన్ని చేయొచ్చు, రాజకీయాలు ఏ రకంగా ఉండాలి అని చెప్పి సూచించడమే కాకుండా శాసించినటువంటి వ్యక్తి, భారతదేశ రాజకీయాలకే ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నేతలందరినీ కూడా ఒక చోటకు చేర్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు. మనం కాలం గురించి ఏ రకంగా ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ అని చెప్పుకుంటామో, రాజకీయాల్లో మనం చెప్పుకోవాలంటే తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ రాజకీయంలో ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉంటాను. ఆ రోజు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయటమే కాకుండా ఎంతోమంది నిజమైన కొత్త రక్తాన్ని రాజకీయ ప్రవేశం చేసి, రాజకీయాలంటూ ఏబీసీలు కూడా తెలియని వాళ్ళకి, ఎవరైతే చదువుకున్నారో, విద్యార్థులుగా ఉన్నారో, ఎవరైతే ఈ సమాజాన్ని పట్టిన చీడని పేడని వదిలించగలిగిన సమర్థత ఎవరికైతే ఉందో, ఆ రకంగా గుర్తించి రాజకీయ రంగ ప్రవేశం చేయించినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావుది. అయినా ఓడిపోయినా కూడా అలుపెరగని పోరాట యోధుడు. మరలా 94లో గెలవటమే కాకుండా ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆ రోజున మరి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా మరలా తిరిగి అధికారాన్ని కైవసం చేసుకొని ఆనాడు ఎవరు కూడా ధైర్యం చేయనటువంటి, సాహసం చేయనటువంటి, ఆనాడు సాహసం చేసినటువంటి వ్యక్తి ఆనాటి ఇందిరాగాంధీ, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని నిలదీసి ఫెడరల్ సిస్టమ్ని, ఫెడరల్ సిద్ధాంతాన్ని, ఈ రోజున రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడుకోవాలి అని చెప్పి మొట్టమొదటిగా మాట్లాడినటువంటి వ్యక్తి రాజకీయ రంగంలో, భారతదేశ రాజకీయ చరిత్రలో అన్న నందమూరి తారక రామారావు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఒక తెలుగువాడి గురించి మాట్లాడటం కాదు, రాజకీయాల్లో మన పాత్ర ఏంటి, రాష్ట్రాల పాత్ర ఏంటి, రాష్ట్రాల యొక్క హక్కులేంటి, ఆ హక్కులు ఏ రకంగా కాపాడుకోవాలి, ఎవరు కూడా ఈ హక్కుల్ని కాలు రాసే హక్కు ఎవరికీ లేదని చెప్పి నిలదీసినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు. అలాంటి నాయకత్వంలో మనందరం కూడా ఈ రోజున ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం. తెలుగుదేశంలో ఏ ఒక్క వ్యక్తి అయినా సరే గర్వంగా తలెత్తుకొని మాట్లాడుకోగలిగిన శక్తి, సమర్థత ఒక తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి అధినాయకుడు నందమూరి తారక రామారావు.